మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం ముసిరిపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు వారి కుమార్తె విశాఖ జిల్లా పరిషత్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మరియు కె కోటపాడు జెడ్పీటీసీ శ్రీమతి ఈర్లే అనురాధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పేద ప్రజలు గుండె చప్పుడు ద్వారా వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఇంకా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి సమస్యను నాయకత్వంలో వారి ద్వారా పరిష్కరి చూపుతామని ప్రజలకు మరింత మెరుగైన ఫలితాలు పరిపాలన సౌలభ్యం అందించడమే ధ్యేయంగా ప్రణాళిక పెట్టుకుని తగిన భరోసా కల్పిస్తూ దేవరాపల్లి మండల జెడ్పీటీసీ కరి సత్యం అన్నారు. అమౌంట్ శాంక్షన్ వచ్చిందండి, అలా అప్లై చేశారు కానీ శాంక్షన్ వచ్చేస్తుందండి. ఎలా మానేసారు అది? మనం రీవెరిఫికేషన్ చాలా మంది స్టేట్ మొత్తం దొంగతనం, అది సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి ఆఫ్సరే ఇది పాత డిలే కావాలి సాధారణ. మా కొడుకులు మీరు నమ్మలేరు, అతనే మీరు చేస్తాను తెలుసా? తర్వాత మూడు ముత్యాలు గారు ఉన్నారు, మా బండారు పోయింది ఉన్నారు, భాస్కర్ రావు ఉన్నారు, మాకు ఏటి కావాలి, మా కామి మాకు దేమ మామిడి పిల్లలు సున్నా వడ్డీ కూడా వచ్చింది, డాక్టర్ వచ్చింది, అమ్మ వచ్చింది, పాత్ర వచ్చాయి, డబ్బులు అన్ని వచ్చాయి. ఇప్పటి వరకు మీ గడపకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా 145,966 చేరాయి. చేరాయి కదా? చేరాయి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నా, అతను ఎప్పుడు తడుచుకుంటూనే ఉన్నాం మేము. రైట్, థాంక్ యూ. అదే కావాలి. చెప్పండి చెప్పండి, ఇంకేమొస్తుంది? ఆసరా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, మీకేమో మీ ఇంటికి సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా 69,000 రూపాయలు మీకు మీ ఇంటికి ఖర్చు పెట్టారు ప్రభుత్వం. వైఎస్ఆర్ రైతు భరోసా ఈ 3 సంవత్సరాలకు సంబంధించి మొన్న పడిన డబ్బులు కాకుండా 27,000 రూపాయలు 2 దఫాలుగా వచ్చింది, 13,500, 13,500. తర్వాత ఏమో ఈ వైఎస్ఆర్ ఆసరా అనేది డ్వాక్రా రుణమాఫీ, మీకు 15,000 రూపాయలు వచ్చింది. వైఎస్ఆర్ చేయూత నుంచి 2 సంవత్సరాలకు మీకు 18,750 వచ్చింది, మొత్తం 148,576 రూపాయలు మీ ఇంటికి డబ్బు రూపంలో చేరింది అకౌంట్లో.